అస్వారాపేట పంచాయతీలో అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీటి సరఫరా, పచ్చదనం, పారిశుద్ధ్యం ఇంకా వివిధ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్న ప్రజాప్రతినిధులు అలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. అస్వారాపేట మండలంలోని గిరిజన గ్రామం కోర్సగూడెంలో నెల రోజులుగా మంచినీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్కు పలుమార్లు మంచినీటి కోసం విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాలూరుగూడెం పంచాయతీ అండి, పార్సగూడెం. పార్సగూడెం నుంచి ఇప్పటికే నెలలాళ్ళు అవుతుంది. సర్పంచ్కి చెప్పినాం, సెక్రటరీకి చెప్పినాం, చెప్పినా కానీ ఒక్కసారి కూడా ఒకసారి వచ్చి పంచి పండించడం లేదు. మాకు నీళ్ళకైతే ఏమా ఇబ్బందులు అవుతుంది. ఊళ్ళో రోడ్డు మీద బోరు కాడికి వచ్చి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకు నీళ్ళు అయితే రావటం లేదు. ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకోవటం లేదు. ఓట్లప్పుడు అయితే వస్తారు, ఓట్లు అయితే అడుగుతారు, అజ్జేత్తా నిజ్జేత్తా నన్ను గెలిపించమంటారు. గెలిపించిన తర్వాత మళ్ళీ అయితే వాళ్ళైతే తిరిగి చూడటం లేదండి. చాలా సార్లు చెప్పినాం, అందరూ చెప్పినాం, చెప్పినప్పుడు కూడా ఒక్కళ్ళు అసలు ఏం పట్టించుకోవటం లేదండి. మాకైతే ఏమో ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు మీరు వాటర్? రోడ్డు మీద తార్ రోడ్డు మీద నుంచి తీసుకొచ్చి వాడుకుంటున్నాం. అక్కడ పంపు ఉంది, ఆ పంపులో నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం. మరి దీని మీద పంచాయతీ సెక్రటరీ గారు, తర్వాత సెక్రటరీ గారికి చెప్పినాం, సర్పంచ్కి చెప్పినాం, చెప్పినా కానీ అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా మొత్తానికి చెప్తున్నాం, ఒక్కసారి కూడా ఏం పట్టించుకోవటం లేదు. ఇదే పంచాయతీ కింద వస్తుందండి? ఇది మన మాలూరుగూడెం పంచాయతీ, కొత్తగూడెం జిల్లా, భద్రాజీ కొత్తగూడెం జిల్లా, అసరాపేట మండలం. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా మీ ఇక్కడ? నుంచి కిందకి వెళ్తున్నాయి నేను ఆయన ఇక్కడ వాళ్ళు పెట్టి వాళ్ళ నుంచి ఇటు మొత్తం 10 ఇళ్ళు దాకా ఉంటాయండి. అది పైకి ఇక్కడ వాళ్ళు దాదాపు 10 కుటుంబాల వరకు తాగునీరు లేదు. దాదాపు నెల నుంచి మీకు తాగునీరు లేదు, అంతేనా మీ సమస్య? ఓకే అమ్మ.